మంచి రోజులు వస్తున్నాయి, మంచి రోజులు వస్తున్నాయి. ఇంటి దీపం వెలిగించడానికి మహాలక్ష్మి రాబోతుంది. మంచి రోజులు వస్తున్నాయి, మంచి రోజులు వస్తున్నాయి. ఆ మహాలక్ష్మి అడుగు పెట్టగానే ఇల్లు బాగుంటుంది, ఊరు బాగుంటుంది, రెండు ఊళ్ళ మధ్య ఉన్న గొడవ తొలగిపోతుంది. మంచి రోజులు వస్తున్నాయి. నా మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. ఈ ఇంటి దీపం వెలిగించే కోడల పిల్ల రావాలని నాకెప్పటినుంచో ఆశ. దాందేవుదయ్య గారు, ఎటు చిన్నబాబు గారు వస్తున్నారు. వారికి పెళ్లి చేశారంటే ఒక కోడలేమిటి, బుజ్జి మనవడు కూడా వస్తాడు. రే, నువ్వు నా కొడుకు వేరా, నీకు పెళ్లి చేసి కళ్ళారా చూడాలని ఈ తండ్రికి ఉండదా? తీసుకోండి. రామలింగం సార్, పెద్ద ఆయన రియాక్షన్ చూస్తుంటే వర్కౌట్ అయ్యేట్టే ఉంది. అది సరే, నువ్వు ఆ ఇంటికి వెళ్ళావు కదా, ఏమైంది? ఏం చెప్పమంటారు, నోరు జారు తప్పుడు కూత కూశాను, దానికి ప్రాణం తీసేంత పని చేశారు. అంత కూత ఏం కూసావయ్యా? ఈ ఇంట్లో ఉన్న ఈడొచ్చిన కన్ని పిల్లకి రామాపురంలో ఉన్న గిరిలాంటి వరుడు దొరుకుతాడు. గిరి లాంటి వాడనే నేను అంది. ఎక్కడి నుంచో ఓ రాయిచ్చి తర్వాత ఎవడో తలుపు తెలుసుకుని వచ్చాడు. ఏదో డాక్టర్ కోసం డబ్బులు ఇస్తాడేమో అనుకున్నాను. ఇచ్చాడా? దూరం నుంచి వేసిన రాయి తగిలిండదు. అందుకని సార్, ఎప్పటికైనా మించిపోయింది లేదు సార్, ఇంకెక్కడికైనా ట్రాన్స్ఫర్ ఎందుకు పోతాం సార్? విషయాన్ని వాళ్ల చెవుల్లో పడేశాం, ఇక వీళ్ళకి పెళ్ళి అయ్యే పని చూద్దాం. నేను చూస్తూనే ఉన్నాను, ఎన్ని రోజులు నువ్వు అతని చుట్టూ తిరుగుతావు. అందుకని నేను చెప్పినట్టు విన్నావనుకో, అతనే నీ చుట్టూ తిరుగుతాడు. మీరనేది నాకు అర్థం కావట్లేదు. ఏ మొగ్గాడైనా సరే అందమైన అమ్మాయి ఆపదలో ఉంటే ఎగురుకుంటూ వచ్చి కాపాడతాడు, దాన్ని మనం యూజ్ చేసుకుందాం. నువ్వు ఏం చేస్తావంటే అతను వచ్చే టైం చూసి నీళ్ళలోకి దూకుతావు. దూకితే దూకితే కాపాడండి కాపాడండి, నేను నరుస్తాను, అతను నీళ్ళలోకి దూకుతాడు. కానీ నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ అతను నీళ్ళలో నుంచి బయటికి రానివ్వకుండా గట్టిగా పట్టుకో. ఒకరినొకరు హత్తుకుని రుద్దుకుని భగ్గుమంటుంది. అంటే పోలీస్ ఆఫీసర్ మాట్లాడనా? చూడు, సమస్యను ఎలా తీర్చామన్నది ముఖ్యం కాదు, తీర్చాలి ఏదో విధంగా. నువ్వు ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం నడుమై నాటకం విజిలీలా. వెంటయే బంధము, రక్త సంబంధము తోడుగా రాదుగా తుదివేళ. మరణమనేది ఖాయమని మిగిలెనుకి